సురేష్ గారు. సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి. రామ్ శర్మ గారు, నమస్కారం సార్. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్, చరిత్రలో ఎప్పుడు నేను విన్న విధంగా అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచటం, సెక్రటేరియట్ ని, తర్వాత కలెక్టర్ ఆఫీసుల్ని, పార్కుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచటం అనేది, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు ఉందనుకోండి, మనం రోజు అప్పు తీసుకొచ్చి ఇంటిని గడపడానికి కనుక జరిగితే, ఏదో ఒకటి తాకట్టు పెట్టి తపాలాను, బంగారము, ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఇలా ఇల్లు నడిపిస్తుంటే ఎంతకాలం మీరు సస్టైన్ అవుతారు ఆ ఇల్లు? అలాగే రాష్ట్ర పరిస్థితి కూడా సేమ్ అంతే కదా. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఈ హత్య గురించి, వాటి గురించి మీరు ఎంత చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్పినా కూడా, పిల్లి పాలు తాగినట్టుగా ఎవరు చూడలేదు, పాలు తాగుతున్నాను అనుకుంటుందే కానీ, ఇదంతా పబ్లిక్ గా తెలిసిన విషయమే ఇది. ఓకే, అవినాష్ రెడ్డి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిట్ అండ్ మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నది కూడా ఇట్స్ వెరీ క్లియర్. అండ్ వీటి గురించి మీరు కనుక క్లారిటీ క్లియర్ గా చెప్పకపోతే మాత్రం, యూ గైస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ వెరీ సీరియస్ ట్రబుల్ ఇన్ ది కమింగ్ ఎలక్షన్స్. ప్లీజ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. మొదటిది, ఆయన అప్పుల గురించి ఇల్లు తాకట్టు పెడితే అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి కార్పొరేషన్లకి, ఆయన కూడా తీసుకొచ్చి కొన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చిన మాట మరి బహుశా ఆయన నరేష్ గారు మర్చిపోయినట్టున్నారేమో నాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చాలా సీరియస్గా అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి బ్యాంకులు దోపిడీ చేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని, బ్యాంకుల్లో డబ్బులు కట్టకుండా ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే ఉన్నారు కొంతమంది. మరి దానివల్ల ఎవరు నష్టపోయారు? దాని గురించి మీరు అందరు క్వశ్చన్లు అయిపోతున్నారు. ఇవాళ తీసుకొచ్చినటువంటి అప్పులు నిజమే, సెక్రటేరియట్ ఇవన్నీ మీరు పేపర్లలో చదివి మాట్లాడుతున్నారు తప్ప, సెక్రటేరియట్ చేయలేదు అని చెప్పిన ప్రభుత్వం దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, పార్కులు వాటి గురించి ఇచ్చింది, అది మీరు చూడలేదు. కానీ మీరు అడుగుతున్నారు, తప్పేం లేదు. ఏమని, ఇవాళ అవన్నీ కూడా అప్పులకి సెక్యూరిటీ ఇచ్చి తెచ్చారు అని. మరి ఏ సెక్యూరిటీ లేకుండా 4,000 కోట్లు, 10,000 కోట్లు, 16,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో తీసుకుని వచ్చి ఒక్క రూపాయి కూడా కట్టకపోతే, ఆ కట్టకపోయినందుకు బ్యాంకులు దివాలా తీసినా, లేదా ఆ డబ్బులు ఎవరివి అని అడుగుతున్నా నేను. అంటే ఇవాళ అప్పులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ స్కూళ్ళు కట్టి, హాస్పిటల్ కట్టి, పోర్టులు కట్టి, వాటిని అప్పు తెచ్చినటువంటిది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎస్, ఇంటిని అప్పు పెట్టా, తీసుకుని వచ్చా, నా పిల్లల్ని చదివించా. This and more. Streaming on News 9 Plus. దట్ ఈస్ ఎ కరెక్ట్ అభివృద్ధి. అది రెండోది, ఒక ఇల్లు తాకట్టు పెట్టా, అప్పులు తీసుకుని వచ్చా, వైద్యం చేయించుకున్నా, అది కూడా కరెక్టే. రెండోది, మూడోది, ఇవాళ ఏదైతే ఇది పెట్టానో అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఒక ఇది కొనుక్కున్నా, అది అభివృద్ధి. అంతేకాని బ్యాంకుల్లో ఎత్తుకుని డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మాట్లాడుతున్నారు, రైటే. మరి మరి మా చంద్రబాబు గారు చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడాలా? చంద్రబాబు గారు ఏం అప్పులు చేయలేదు అనుకుంటున్నారా మీరు? నేనే చెప్తున్నా మీకు, ఈనాడు పేపర్లో 1వ తారీఖున, జూన్ 1వ తారీఖున ఆయన రాశాడు, 100 కోట్లే మిగిలి ఉంది అని చెప్పని రాశారు. 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పనని చెప్పారు. అట్లాగే ప్రతి కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా పెట్టి కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చాడు అని చెప్పడం అనేటువంటిది మనకు తెలుసు. 2,000 కోట్ల రూపాయల కోసం బాండ్స్ పెట్టాడు. మరి ఇవన్నీ ఏమైనాయి? వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. రెండోది, దయచేసి మీరందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నటువంటిది చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయంలో అప్పులు చేసేస్తున్నాడు ఇది అనేటువంటిది చేయొద్దు. మరి అప్పులే చేస్తుంటే సంపద సృష్టి లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడి నుంచి తెచ్చిస్తాడు? 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానంటున్నాడు, 6,000 దివ్యాంగులకు ఇస్తానంటున్నాడు, లేకపోతే 20,000 రూపాయలు వ్యవసాయదారులకు ఇస్తానంటున్నాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? కాబట్టి అప్పులు చేయటం తప్పు కాదు, అప్పులు చేసినటువంటి డబ్బుల్ని సరైన పద్ధతిలో చేశారా లేదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతి రాజధానికి ఖర్చు పెట్టాడు. 5,000 రూపాయలు, 5,000 కోట్లు ఎంతో కేంద్రం అన్నారు, 2,000 కోట్లు అక్కడ తెచ్చాడు, మొత్తం చేశాడు.
కానీ ఆయనే చెప్పాడు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమరావతికి అని చెప్పాలి. ఒక నారాయణ గారు అనేటువంటి ఒక ఆయన శాసనమండలిలో చెప్పాడు, ఫస్ట్ ఫేజ్కే మనకు 4-5 లక్షలు అవుతుంది, ఎకరానికి 2 కోట్లు అంటే దాదాపుగా 100 లక్షల కోట్లు అవుతుంది అని చెప్పని చెప్పారు. మరి అటువంటి పరిస్థితులలో 100 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం మనం? అందుకనే విశాఖపట్నం డెవలప్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో డెవలప్ చేద్దాము అని చెప్పని అనుకుంటే దాన్ని మీరు తప్పు పడుతున్నారు. కాబట్టి అప్పుల గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ప్రధానమంత్రి గారు కూడా అప్పులు చేశారు, మిగతా రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి, కానీ ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? మీరందరూ ఇప్పుడు టెక్సాస్ అక్కడి నుంచి మాట్లాడారు, సబ్జెక్టు కరెక్షన్ ఒకటి తప్పైతే చెప్పండి. అమెరికాలో కూడా అప్పులు ఉన్నాయి అంటున్నారు, అమెరికా దేశానికి కూడా అప్పులు ఉన్నాయి అంటున్నారు, అది ఎంతమంది కరెక్ట్ అడగండి. ఒకవేళ మీరు అమెరికాలోనూ అక్కడ ఉండేటట్టు అది మీద పడకుండా మీరు జాగ్రత్త పడండి. రైట్ అండి.